మంచివారు. ఆయన్నేమి చేయకండి, లాకప్లో ఆయన్ని పోలీసు వాళ్ళు కొడుతున్నారని ఊరంతా చెప్పుకుంటున్నారు. బిడ్డలు బాగుపడేందుకు పెద్దలు కొడితే ఎవ్వరూ తప్పుగా అనుకోరు. విద్యార్థులు బుద్ధిగా చదువుకోవాలని మాస్టారు కొడితే ఎవ్వరూ తప్పుగా అనుకోరు. కానీ ఒక వ్యక్తి మంచివాడుగా మారాలని పోలీసు వాళ్ళు కొడితే మాత్రం తప్పంటారు. ఆయన గురించి మీరు తప్పుగా అనుకోకూడదనే నేను ఇక్కడికి. ఈ ఊరు గురించి, ఊళ్ళో ఉన్న వాళ్ళ గురించి నీకంటే నాకు ఎక్కువే తెలుసు. ఆ విధంగా తెలుసుకున్నవాడే నిజమైన పోలీస్ అధికారి. అవును, ఈ టైంలో నన్ను వెతుక్కుంటూ రావడానికి వాడి మీద నీకెందుకింత శ్రద్ధ? నువ్వు ధైర్యంగా వెళ్ళమ్మా. గురు తప్పకుండా కడతారా? వాచ్మెన్ అయ్యగారు, అయ్యగారు, నీ చేపలు పట్టేవాడిని నా వాళ్ళని నాశనం చేసి పారేశారు అయ్య గారు. ఇది కాక నాకు బతుకు తెరువు లేదయ్య గారు. నువ్వు ఈ వయసులో సముద్రంలో కష్టపడడం చూస్తే నా మనసు తట్టుకోలేదు. అందుకే వాళ్ళను నేనే నాశనం చేయమన్నా. అయ్య గారు, అది లేకుండా నేను చేపలు పట్టలేను అయ్య గారు. నువ్వెందుకు చేపలు పట్టడం? నీ కూతుర్ని పట్టమను. నువ్వు వల విసిరే కంటే నీ కూతురు విసిరితే పెద్ద పెద్ద చేపలే పడతాయి. తెలిసిందా? నా డబ్బుని నువ్వు అనుభవించు, నీ కూతుర్ని నేను అనుభవిస్తాను. ప్రాణాలతో వదిలిపెట్టను రా. వేస్ట్గా ఉన్న భూమిలో వ్యవసాయం చేయాలని చూస్తే ఇలా ఆవేశపడుతున్నావే? నా వల తీసుకెళ్తామని వచ్చాను రా, కానీ ఇప్పుడు నీ ప్రాణం తీసుకుని వెళ్ళను రా. రే నన్ను వదలండి రా, వదలండి రా, ఈడంతా చూసి వెళ్తాను రా, నన్ను వదలండి రా. రే నన్ను వదలండి, నన్ను వదలండి రా. రే 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 ఈ ప్రాణం తీసుకుని వెళ్ళను రా, వదలండి రా. ఏంటి, నా గురి తప్పిందని చూస్తున్నావా? నా గురి ఎప్పటికీ తప్పనే తప్పదు. ఏది ఏమైనా నీ కూతురు నాకే, నాది కాకుంటే అది ఈ లోకంలోనే ఉండదు. రై, వీడిని తాగుట్టి బయటపడేయండిరా. యజమానం దెబ్బలు తినటానికి జీతం ఇస్తున్నాడు, ఇంకా కొట్టాను. ఎవర్రా నా వాళ్ళని లోపల పెట్టింది? Thank you.
నీలాంటి అయోగ్యుడు కూర్చుని మాట్లాడేందుకు చేరువేయలేదు. నీకేం కావాలి? అవును, నా వాళ్ళని ఎందుకు లోపల పెట్టావు? నీ వాళ్లను లోపల పెట్టడం తప్పే, నిన్ను పెట్టుండాలి. ఇలా చెయ్యెత్తి మాట్లాడినెంతో మందిని నా ముందు చేతులు కట్టుకునేలా చేశాను. ఇలా పొగరుగా మాట్లాడిన ఎంతో మందిని నేను కటకటాల్లో వేశాను. నా గురించి నీకు తెలియదు. నేను తలుచుకుంటే నా ఇంటికి ఐజీని రప్పిస్తాను, మంత్రిని కూడా రప్పిస్తాను. నా గురించి నీకు తెలియదు. నేను తలుచుకుంటే నిన్ను రాజమండ్రికి తీసుకెళ్తాను, విశాఖపట్నానికి తీసుకెళ్తాను. ఒక పేదవాడి వల్ల తెంచినందుకు నీకు సంఖ్యలు వేసి వీధి వీధి ఈడ్చుకెళ్ళగలను. మిస్టర్ అలెక్స్, నిన్ను వేరే ఊరికి బదిలీ చేశారు. వేరే ఊరికా? నేను ఇక్కడ డ్యూటీలో జాయిన్ అయ్యి వారమే అయింది సార్. గవర్నమెంట్ తలుచుకుంటే నెక్స్ట్ డేనే మార్చచ్చు. గవర్నమెంట్ తలుచుకోలేదు సార్, ఒక దుర్మార్గుడు తలుచుకున్నాడు, అందుకే మార్చేశారు. మిస్టర్ అలెక్స్, నువ్వు మాట్లాడేది ఏమిటో నాకు అర్థం కావటం లేదు. కానీ మీరు నన్ను ట్రాన్స్ఫర్ చేసినందుకు కారణం ఏమిటో నాకు తెలిసిపోయింది. నేను ఆ మర్యాదాసుని గౌరవించాలి. వాడే తప్పు చేసినా ఏమిటని అడగకూడదు. నిజానికి దేశాన్ని ఏలేది మంత్రుల,
లేక మరియదాస్ లాంటి రౌడీలా? చెప్పండి సార్. నువ్వు నిజమేమిటో తెలుసుకోకుండా ఉద్రేకపడుతున్నావు. మన దేశ ప్రధానిని కాపాడేందుకు బాధ్యత గల పోలీసు అధికారిని పంపించమని ఢిల్లీ నుంచి అడిగారు. మేము నిన్ను పంపించాలని నిర్ణయించుకున్నాం. నీవనుకునే విధంగా ఇది ఏ అయోగ్యుడు ఆర్డరో కాదు, ఇది గవర్నమెంట్ ఆర్డర్. నువ్వు రేపే ఢిల్లీకి వెళ్ళాలి. సార్, ఈ ఊరి గురించి, ఆ మరియదాస్ గురించి మీకు తెలియదు. వాడు మనిషి కాడు, మృగం. ఆ మృగం నుంచి ఈ ఊరిని కాపాడాలి. నాకు కొంచెం టైం ఇవ్వండి. మిస్టర్ అలెక్స్, ఒక ఊరిని కాపాడాలని నువ్వు ఆశిస్తున్నావు, నువ్వు ఈ దేశాన్నే కాపాడాలని మా ఆశ. భారతదేశ ప్రధానిని కాపాడే మహత్తరమైన అవకాశం ఈరోజు నీకు లభించింది. ఇది ఆంధ్రప్రదేశ్ పోలీసులకు కలిగిన అదృష్టంగా నేను భావిస్తున్నాను. నా మీద ఇంత నమ్మకం ఉన్నందుకు ఐఎమ్ గ్రేట్ఫుల్ సార్. రేపే నేను బయలుదేరతాను. Hey!